చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వైభవంగా ముగిసింది. ఈ జాతరకు రాయలసీమతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, భక్తుల కొంగు బంగారంగా కొలవబడుతున్న అమ్మవారిని దర్శించుకుని తరించారు. మొక్కులు చెల్లించి తమను చల్లగా కాపాడాలని కోరుకున్నారు. మొదటి రోజు వంశ పారంపర్య ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తొలి పూజతో ప్రారంభమైంది. జాతరలో ఓం శక్తి భక్తుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుస్తా ఉన్నాము, మేము కోరుకున్న కోరికలు తీరుతా ఉంది. ఇది 4 సంవత్సరం గుస్తా ఉన్నాను. మేము అనుకునేది జరుగుతుంది కాబట్టి గుస్తా ఉన్నాము. ఓం శక్తి పరాశక్తి. ఇక్కడ గుచ్చుకొని చందన బ్రదర్ దగ్గర అమ్మవారు వస్తారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి శూలం తీసేస్తాము. నాతో పాటు చాలా మంది గుస్తారు, ఒక 200 మంది గుస్తా ఉన్నారు. చాలా సంవత్సరాలుగా చేస్తాము. దానికి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, బయట దేశాల నుంచి చాలా మంది వస్తారు. చిత్తూరులో నిర్వహించే నడివీధి గంగమ్మ జాతరకు 160 ఏళ్ల చరిత్ర ఉంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు జిల్లా కావడంతో అక్కడి నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో మొదటి రోజు ఉదయం అమ్మవారికి అంబిలి, మధ్యాహ్నం కుంభం నైవేద్యాన్ని సమర్పించారు భక్తులు. 2 రోజు ఓం శక్తి భక్తులు భక్తి శ్రద్ధలతో విన్యాసాలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఓం శక్తి భక్తుల విన్యాసాలను తిలకించడానికి భక్తులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. భక్తులు తమ శరీరాలకు శూలాలు, కొక్కీలు గుచ్చుకుని వారి భక్తిని చాటుకుంటారు. కొక్కీలను శరీరానికి గుచ్చుకోవడమే కాకుండా వాటితో ఆటోలు, కార్లు, లారీలు లాంటి భారీ వాహనాలు లాగుతారు. అనంతరం జరిగే అమ్మవారి నిమజ్జనంతో జాతర ముగుస్తుంది. చిత్తూరు గంగమ్మ జాతర సందర్భమున మన ఓం శక్తి భక్తులందరూ 800 మంది వారు మొక్కు తీర్చుకుంటున్నారు. వారు వారికి ఆరోగ్యం బాగున్న వల్ల మరియు ఉద్యోగం వస్తే ఇది మరి మేము కొక్కిలు గుచ్చుకుంటామని వారి కోరికలు తీర్చిన వల్ల అమ్మకు ఈరోజు వారు అందరూ శూలాలు గుచ్చుకొని, వీపునకు కొక్కిలు గుచ్చుకొని, లారీని లాగుట, ట్రాక్టర్ని లాగుట, కారుని లాగుట, అదే మరి శూలాలు పెద్ద పెద్దవి 12 అడుగులు కూడా గుచ్చుకొని నడకతో మన చిత్తూరు గంగమ్మ దగ్గరికి పోయి అక్కడ ముక్కులు తీసుకుంటున్నారు. ఓం శక్తి పరాశక్తి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు నగరంలో మద్యం దుకాణాలు మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఫ్రంట్ రావు